ఆదివాసీ గిరిజన మహిళలు చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని శాశ్వతంగా దూరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి సక్సెస్ అయింది. రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్న గిరిపోషణ కార్యక్రమంపై నీతి ఆయోగ్ ప్రశంసల జల్లు కురిపించింది. ఆదివాసీ గిరిజనుల ఆహారపు అలవాట్లు, వారి ప్రాంతాల్లో పండే పంటలు, ఆయా ప్రాంతాల్లో లభ్యమయ్యే ఉత్పత్తులకు అదనపు పౌష్టిక విలువలు జోడించి ఇవ్వడం వల్ల చిన్నారుల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని అభినందించింది. ఆదివాసీ గిరిజన మహిళలు చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని శాశ్వతంగా దూరం చేసేందుకు తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న గిరిపోషణ కార్యక్రమంపై నీతి ఆయోగ్ ప్రశంసల జల్లు కురిపించింది. ఆదివాసీ గిరిజనుల ఆహారపు అలవాట్లు, వారి ప్రాంతాల్లో పండే పంటలు, ఆయా ప్రాంతాల్లో లభ్యమయ్యే ఉత్పత్తులకు అదనపు పౌష్టిక విలువలు జోడించి ఇవ్వడం వల్ల చిన్నారుల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని తెలిపింది. గిరిజన సహకార సంస్థ నాణ్యమైన రుచికరమైన పౌష్టికాహారాన్ని అందిస్తుందని కితాబిచ్చింది. పీవీటీ నుంచి మొదలుపెట్టి రాష్ట్రంలోని 4 ఐటీడీఏల పరిధిలోని ఆదివాసీ గిరిజనులకు విస్తరించడం వల్ల చిన్నారుల్లో ఎదుగుదల స్పష్టంగా కనిపించిందని తెలిపింది. దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు, 3 నుంచి 6 ఏండ్ల మధ్య ఉన్న చిన్నారులు రక్తహీనతతో పాటు తీవ్ర అనారోగ్యం సమస్యలను ఎదుర్కొంటున్నారని జాతీయ కుటుంబ సర్వే సహా పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అటవీ మైదాన ప్రాంతాల్లో ఉండే గిరిజన బిడ్డల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమ శాఖ ఇక్రిసాట్ ఆధ్వర్యంలో ఉట్నూరు, ఏటూరు నాగారం, భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని 12 మండలాల్లో తొలిదశలో 7501 మందికి, మలిదశలో 5597 మందికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీని ప్రారంభించింది. 6 నెలల పాటు పంపిణీ చేసిన తర్వాత 2వ దశలో ప్రారంభానికి ముందున్న రక్తహీనత, ఎత్తుకు తగ్గ బరువు, జబ్బచుట్టు కొలత వంటి అంశాలపై శాస్త్రీయంగా పరిశోధించారు. గర్భిణీలు, బాలింతలతో పాటు 7 నెలల నుంచి 5 ఏండ్ల చిన్నారుల్లో పోషక విలువల స్థాయి గణనీయంగా పెరిగిందని నీతి ఆయోగ్ తేల్చి చెప్పింది. తెలంగాణ, చండీగఢ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడులో తృణధాన్యాలతో కూడిన పౌష్టికాహార పంపిణీ ప్రారంభిస్తే కేవలం తెలంగాణలోనే ఈ కార్యక్రమం విజయవంతం అయిందని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. సప్లిమెంటరీ న్యూట్రిషన్తో మిల్లెట్ల వినియోగంలో గణనీయమైన పెరుగుదల ఉందని నీతి ఆయోగ్ పేర్కొంది. లబ్ధిదారులు, అంగన్వాడీ కార్యకర్తలకు పోషకాహారంపై విస్తృత అవగాహన కలిగిందని వెల్లడించింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో స్వయం సహాయక సంఘాల సభ్యులు చేసిన మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా తృణధాన్యాల వినియోగంతో చిన్నారుల ఆరోగ్యంలో ఎదుగుదల కనిపించడమే కాకుండా ఎస్ఎస్జీకు ఆర్థిక ప్రయోజనం చేకూరింది. గిరిజనుల ఆధ్వర్యంలో ఐటీడీఏ ప్రాంతాల్లో 8 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడం ద్వారా 80 మంది గిరిజన మహిళలను పోషకాహార పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం విశేషమని నీతి ఆయోగ్ ప్రశంసించింది.